రంగంలో ఉన్న ఈ రంగంలో అభినవేశం ఉన్న చాలా మంది ఉన్నారు. శాస్త్రి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడే సాహసం చేయడం చాలా కష్టమైన పని. కృష్ణ గారు, నాకు తెలిసినంత వరకు శర్మ గారు, వీళ్ళందరినీ అఫ్కోర్స్ కృష్ణ గారిని చాలాసార్లు టీవీలో చూడడం జరిగింది, శర్మ గారిని చూడడం జరిగింది, ఇంకా చాలా గొప్పవాళ్ళు ఉండుంటారు ఇక్కడ. అయితే ఎక్కడైనా ఇంగ్లీష్ మాటలు దొరికితే క్షమించమని కోరుతున్నాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, ఉదయం నుంచి సాయం దాకా అదే ధ్యాసలో ఉంటాం కాబట్టి తెలుగు సంప్రదాయం నుంచి వచ్చినప్పటికీ, ఎప్పుడో చిన్నప్పుడు తెలుగులో పద్యాలు రాసే స్టేజ్ నుంచి వచ్చినప్పటికీ ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటైంది, ఎవరు ఏమనుకోవద్దు. అయితే ఈరోజు మా పిల్లలు చాలామంది అందరు రాశారు, ఐఐటీజే అడ్వాన్స్ రాశారు పిల్లలు, వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ ఫోన్ వచ్చింది, సార్ మీరేంటి రావట్లేదని. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ చేసినప్పటి నుంచి కూడా శ్రీనివాస్ విషయం గురించి చెప్తూనే ఉన్నాడు. ఇది ఒక మంచి కాన్సెప్ట్. యాక్చువల్గా ఒక ఫిజిక్స్ టీచ్ చేసే ఉపాధ్యాయునిగా, టెక్నాలజీ మీద చాలా హోప్స్ ఉన్న మనిషిగా, టెక్నాలజీ మీద చాలా హోప్స్ అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఒక ఒక గ్రూప్కి, ఒక సొసైటీకి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో టెక్నాలజీ యొక్క పాత్ర చాలా గొప్పది. అయితే అఫ్కోర్స్ అది రెండు వైపుల పదున్న కత్తి లాంటిదే, కానీ ఈరోజు సొసైటీలో ఉన్న చాలా మృగ్యతలను తగ్గించడానికి టెక్నాలజీ మీద చాలా హోప్స్ ఉన్నాయని అనుకుంటా నేను. అండ్ ఐవ్ సీన్ నౌ, ఎస్పెషలీ వెన్ హీ టోల్డ్ మీ దట్ సార్ ఐఎమ్ గివింగ్ దిస్ అవార్డ్స్, ఉత్సాహులకు ఇంతమంది ఉన్నా కూడా ఈ రంగంలో లాబింగ్ కానీ లేకపోతే చాలా డబ్బులు కానీ లేకపోతే చాలా ప్రఖ్యాతి కానీ ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు, కానీ మిగిలిన వాళ్ళకి ఈ రంగంలో అవకాశం లేదు. యాక్చువల్గా అది తెలంగాణ తెలుగు షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ అని అనిపించినప్పుడు నాకు అనిపించింది అది తెలంగాణ స్టేట్ ఫిల్మ్స్ అవార్డ్స్ లాగా కనిపించింది. యాక్చువల్గా చెప్పాలంటే చూడండి, ఇది ఒక ఈ రంగంలో ఉన్న ఔత్సాహికులకు వీళ్ళందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత నేను అనుకుంటాను ఇది ఫస్ట్ అటెంప్ట్ అనుకుంటాను, ఇది ఫస్ట్ అటెంప్ట్ అనుకుంటున్నాను. ఇది ఇది దీన్ని తయారు చేసినందుకు శ్రీనివాస్కి వీళ్ళందరికీ నా అభినందనలు. అయితే ఈరోజు నాకు ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే, మామూలుగా వీళ్ళిద్దరూ చాలా ఆత్మీయులు నాకు బాగా, వాళ్ళు ఒక ఫంక్షన్ పెడుతున్నారు కాబట్టి మామూలుగా మీరు రండి అని పిలిచినది అనుకున్నాను నేను. యాక్చువల్గా నన్ను ఇక్కడ మాట్లాడమంటారని లేకపోతే అక్కడ అవార్డు ఇవ్వమని అంటారని నేను ఏమాత్రం అనుకోలేదు, జనరల్గా అట్లాంటి అలవాటు కూడా లేదు మనకి. బట్ చాలా గొప్పగా ఈ అవార్డు ఫంక్షన్ జరగడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత ఒక బెంచ్ మార్క్ ఏర్పడుతుందని అనుకుంటున్నాను బేసిక్గా, ఎందుకంటే ఒక చిన్న ఇంతకుముందు శాస్త్రి గారు చెప్పినట్టు చాలా గొప్ప అర్థాన్ని, చాలా గొప్ప సందేశాన్ని 5 మినిట్స్లో లేక 10 మినిట్స్లో లేక 2 మినిట్స్లో కూడా పవర్ఫుల్గా చెప్పగలిగిన మీడియం షార్ట్ ఫిల్మ్స్ అన్నమాట. దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా అవసరం లేదు, మామూలుగా ఒక కెమెరా, ఒక చిన్న రూము, తర్వాత ఇక్కడ ఐడియాస్, ఇవి మెయిన్ ఐడియాసే పెట్టుబడి కాబట్టి ప్రపంచానికి మీ మనం ఏమనుకుంటున్నామో చెప్పడానికి ఇంత ఇంతకంటే మంచి పవర్ఫుల్ మీడియా ఉండదని నేను నమ్ముతున్నాను గట్టిగా. దీంతో ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ సందేశాలను ఇస్తూ ప్రజల మనోభావాలను, ప్రజల ఆలోచనలో ఎంతో మార్పు తీసుకొచ్చే అవకాశం మనకు ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్స్ అందరూ షార్ట్ ఫిల్మ్స్లో అవార్డు తెచ్చిన వాళ్ళందరికీ, అవార్డ్స్ రాని వాళ్ళందరికీ నాకు తెలిసిన ప్రకారం దాదాపు 200 ఫిల్మ్స్ వచ్చినట్టున్నాయి. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి చేస్తుంటారు. అయితే ఈ అవార్డ్స్ అనేవి కేవలం ఉత్సాహానికి, తర్వాత ఇంకొంచెం బాగా మనం ఎక్సెల్ అవ్వడానికి ఉపయోగించేవి మాత్రమే నేను అనుకోవాలనుకుంటున్నాను. అవార్డ్స్ రాని వాళ్ళు కూడా విచారించకుండా నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్సెల్ కావడానికి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం, నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయితే చూడలేదు, కానీ కుంతలేశ్వరరావు గారు యాక్ట్ చేసిన గంగ మాత్రం చూడడం జరిగింది. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్పదలుచుకున్నాను మీకు. కుంతలేశ్వరరావు గతంలో మా కాలేజీలో టీచ్ చేసేవాడు. ఒకరోజు ఏదో క్లాస్లో తలుపు వేసింది, తర్వాత ఏదో సౌండ్ వినిపిస్తుంది. మా దగ్గర ఏంటి అంటే పవర్ఫుల్ టెక్నాలజీ యూజ్ చేస్తాను నేను. ఒక ఏదో చప్పుడు వినిపిస్తుంది, ఏంటి కెమిస్ట్రీ లెసన్ చెప్పు అంటే సరేంటో సినిమా వేస్తుండడని కొంచెం తొంగి చూశాను.
దాంట్లో ఎవరో ఒక హీరో కనిపిస్తున్నాడు. ఈయన చూస్తుంటే ఎవరో చూసినట్టుగా ఉంది అనుకుంటున్నాను నేను. ఏంటండి సార్ అక్కడ కనిపించింది ఎవరు అని అడిగితే, సార్ అది నేనే కదా గుర్తుపట్టలేదా అంటాడు. పిల్లలకి సందేశాన్ని ఇవ్వడానికి ఆ రోజు ఆ గంగ అనే షార్ట్ ఫిల్మ్ను క్లాస్ రూమ్లో ప్రదర్శన జరిగింది. నిజంగా అది చూసిన తర్వాత కళ్ళకు నీళ్లు రావడం మామూలుగా జరిగింది అన్నమాట. ఈరోజు దానికి అవార్డు రావడము, దాన్ని నేను మళ్ళీ సార్కి అవార్డు ఇవ్వడం అనేది ఒక మరుపురా అనుభూతిగా నేను మిగుల్చుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడానికి ఏమీ లేదు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీనివాస్ వన్, శ్రీనివాస్ టూకి ఇద్దరికి నా కృతజ్ఞతలు, తర్వాత నా ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్.